కుటుంబాలకు పైగా పౌల్ట్రీ రంగం కోళ్ల ఫామ్ నడుపుకుంటున్నామన్నా, కానీ ఈ కోళ్ల ఫామ్ నడుపుకుంటున్నాం కానీ కంపెనీల వాళ్ళు మా మీద పెత్తనం చేసి మాకు పిల్లని ఫీడ్ని ఇచ్చి మాకు కమిషన్ రూపంలో ఇస్తారన్నా. 10 సంవత్సరాల క్రితం మాకు కోడికి 4.5 కమిషన్ ఇచ్చేవారు, 10 సంవత్సరాలు ఇప్పటికీ కూడా 4.5 ఇస్తున్నారు. కానీ మాకు లేబర్ ఖర్చు పెరిగిందన్నా, కరెంటు బిల్లు పెరిగింది, ఓక రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగాయి, కానీ మాకిచ్చే కమిషన్ మాత్రం పెరగలేదన్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కోల్డ్ ఫామ్ రైతులకి కేటగిరీ 5 అనే కరెంటు మీటర్ ఇచ్చి ఒక సుమారుగా 1-2 వేలు కానీ కరెంటు బిల్లు వస్తే అందులో 1000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. ఈ సైకో జగన్ ఉక్కపెత్తు వచ్చిన తర్వాత ఆ స్కీములు పూర్తిగా ఎత్తేసి మొత్తం రైతే భరాయించేలాగా ఇది చేస్తున్నారన్నా. కాబట్టి మా రైతులకి చాలా నష్టాల్లో ఉన్నాము. చదువుకున్న ఈ కుర్రోళ్ళు కూడా ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరు కూడా అదే రంగం మీద ఆధారపడి అప్పులు చేసి మరి షెడ్లు నిర్మించుకొని మాకు లోన్లు కూడా ఏమీ లేదన్నా. షెడ్లు కూడా నిర్మించుకొని మా అప్పులు పోలా అయిపోయి ఉన్నాము. మా ఎందు దయించి మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక లోన్లు ఇప్పించి రైతుకి అనుసంధానంలో ఉన్నాం కాబట్టి మేము కరెంట్ ఏమన్నా సరే మాకు ఫ్రీగా ఇప్పించి ఓకంటే కొనుక్కోలేకపోతున్నాం సార్ మిల్లల ద్వారా, దానికైనా సబ్సిడీ ఇప్పించి ఆదుకోవాల్సిన కోరుచున్నాము. ఇంకొక విషయమైన రైతే మనకి ఒక విషయం ఏం కొనుక్కోలేకపోతున్నారు, ఓకండి ఓక కోడి పిల్లలు తెచ్చినప్పుడు కిందనే ఒరి పొట్టు వేసుకుని దాటి కింద దించుకుంటాం అన్న, అది విపరీతమైన రేటు పెరిగిపోయిందన్న, కానీ మా కమిషన్ అనేది పెరగలేదన్న. తర్వాత ఇంకొక విషయమైన రైతే రాజు అంటారు. రైతు అనేవాడు ఏ సెకండ్ హ్యాండ్ కారో ఏదో కొనుక్కొని సరదాగా తిరుగుదామంటే ఈ జగన్మోహన్ రెడ్డి కారు ఉన్నవాడికి రేషన్ కార్డు కట్ అని చెప్పేసి తీసేస్తున్నారన్న. మీ గవర్నమెంట్ వచ్చాక సెకండ్ హ్యాండ్ కారు ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలి, ఫ్యామిలీతో వెళ్ళాలని ఉంటుంది, రేషన్ కార్డు కారు ఉన్న వాళ్ళకి ఇప్పించవలసిందిగా కూర్చున్నాం అన్న. తమ్ముడు మొన్న వెంకటగిరి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక తాతయ్య వచ్చి కలిశాడు. ఆయన వయసు 60 వచ్చి ఈ కారు గురించి చెప్పాడు. ఆయన సెకండ్ హ్యాండ్ కాదు, థర్డ్ హ్యాండ్ కాదు, 4th హ్యాండ్ స్కార్పియో కొనుక్కున్నాడు. 4 చేతులు మారింది ఆ స్కార్పియో. ఆ స్కార్పియో దాదాపు 15 సంవత్సరాలు పాత స్కార్పియో పడింది. అనవసరం కొనుక్కున్నానన్నాడు. అది ఎందుకు తాతయ్య అన్నాడు. లేదు, 30,000 రూపాయలు అనవసరం కొన్నాను నేను, దరిద్రం నాకు అన్నాడు. ఎందుకన్నా, కారు కొన్నాను వచ్చే నెలలో పెన్షన్ కట్టు. ఏదో ఓకే కారు ఉంది, 30,000 రూపాయలతో కారు వస్తుంది, ఏదో ట్యాక్సీగా నడిపించుకుందాం అని నేను అనుకున్నాను. స్వయం ఉపాధి కలుగుతుందని నేను అనుకున్నాను. ఈ ప్రభుత్వం ఈ లింకులు పెట్టి కట్ చేసేసిందని అని చెప్పాను. అదొకసారి అది పాలసీ మ్యాటర్, తప్పనిసరిగా అది టేకప్ చేద్దాం. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇన్ని షరతులు ఇప్పుడు లేవు. ఈయన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, ఎట్లా ఇది కట్ చేయాలా అనేది బాగా ఆలోచిస్తాడు. దాదాపు 6 లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్ చేశాడు ఈ సైకో. సో మనం వదిలేసి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే దానికి విధి విధానాలు మనం ప్రకటిస్తాం. నేను మర్చిపోలేదు సార్. ఉంది కోళ్ల ఫామ్ గురించి గల మీరు కానివ్వండి, కాయర్ ఇండస్ట్రీ కూడా ప్రతినిధులు నన్ను ఈరోజు కలిశారు. మీరు ఈరోజు వ్యవసాయ రంగంలో కీలకమైన పాత్ర మీరు వహిస్తున్నారు. బాబు గారు ఉన్నప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. కేవలం వ్యవసాయం కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రోత్సహించాలనేది బాబు గారి లక్ష్యం. అందుకే అన్నాడు హార్టికల్చర్ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు, కోళ్ల ఫామ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు, చేపల చెరువులు పెద్ద ఎత్తున అన్నాడు బాబు గారు ప్రోత్సహించారు, కాయర్ ఇండస్ట్రీని కూడా అన్నాడు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఇది ఎట్లా చేశారు, సబ్సిడీల ద్వారా చేశారు. మొదటిది క్యాపిటల్ సబ్సిడీ, ఎవరన్నా పెట్టుకోవాలి షెడ్లు కట్టాలంటే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చారు. అంటే 1,00,000 రూపాయలు అయితే ప్రభుత్వం ఎంత పడుతుంది, మీరు ఇంత పెట్టండి చేయండి అనాలి. రెండోది ఆపరేషనల్ సబ్సిడీ, కరెంటు ఛార్జీలు. ఆనాడు దేశంలోనే ఇతర రాష్ట్రాలతో బెంచ్ మార్క్ చేసి అతి తక్కువ ధరతో మీకు ఆనాడు కరెంటు అందజేశారు. ఇట్లా మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసింది. దీనివల్ల మొత్తం ఆ ఇండస్ట్రీయే ఒక సంక్షోభంలో పడిపోయింది. చేపల చెరువులు రైతుల్ని కలిసా, వాళ్ళందరూ ఒకటే బాధ ఆవేదన. 5,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 25,000 రూపాయలు వస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు మేము ఎట్లా బతకాలి, మీకు అదే సమస్య. కాయర్ ఇండస్ట్రీలు కూడా ఈరోజు నన్ను కలిశారు, వాళ్ళు కూడా అదే బాధ వ్యక్తం చేశారు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానం తిరిగి మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము.
గతంలో నాకున్న అవగాహన మేరకు యూనిట్ కరెంట్ మీకు 2 రూపాయలకి ఇచ్చారు అనుకుంటా. 2 రూపాయలకి ఇచ్చేవారు. ఆ విధానం తిరిగి అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనా? అదేవిధంగా కార్పొరేషన్ని బలోపేతం చేస్తాం, మేము హామీ ఇచ్చాం. ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కుల వృత్తి కానివ్వండి, లేదంటే ఇలాంటి ఇన్నోవేటివ్ మోడల్స్ని సబ్సిడీ ద్వారా నిధులు మీకు కేటాయించి ప్రోత్సహించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది.